शंभो शंकर हर हर महादेव, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। या माता कनकदुर्गा गायत्री माता, या माता सरस्वती माता गायत्री माता, सम्मक्क सारक तूजिदया। ना चिलकम्म कुंभराशि वारी जातकम नवंबर ने कार्तिक मासम एट्ला उंदी चूड़ चिलकम्म जानकीराम कार्तिक मासम कुंभराशि वारी ज्योतिष्यम चूड़ కుంభరాశి వారి జాతకంలో వచ్చినండి త్రిమూర్తులు వచ్చినండి సాక్షాత్ విష్ణు ఈశ్వర్ బ్రహ్మ. కుంభరాశి వారి జాతకం చూడాలంటే మాత్రం వారి జ్యోతిష్యంలో మాత్రం అంశబలం బాగుందండి, అదృష్ట యోగం మంచిగా ఉన్నది. కానీ శని ఉన్నా కానీ మాత్రం వారి జాతకంలో అంతగా ఇబ్బందులు ఉండవు. శని ఉన్నా కానీ శని చెడు స్థానంలో ఉన్నా కూడా మాత్రం అంతగా ఇబ్బందులు ఉండవు. శని నడుస్తుండు మాత్రం వారి జాతకంలో మాత్రం 11-12 స్థానంలో నడుస్తుండు. కొందరికి చిక్కులు ఉంటాయి, కొందరికి ఇబ్బందులు ఉంటాయి. మూడు గ్రహాలు రాహు కేతు గురు, ఈ మూడు గ్రహాలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి వారి జాతకంలో. అనుకున్న పనిని అనుకున్నట్టు సాధించే అవకాశం ఉంటుంది. చాలా అపవాదులు చాలా నిందలు వస్తాయి వారి మీద, ఉన్నా సరే మాత్రం వాళ్ళు నిలబడే అవకాశం ఉంటుంది. వారి రాష్ట్రాధిపతి ఉన్నాడండి కరెక్ట్ మాత్రం రాహు, నక్షత్రాధిపతి ఉన్నాడండి శని. కాబట్టి రాహుకేతులకు మాత్రం మిత్రాధిపత్యం ఉంది, అంటే మిత్రులు వారిద్దరు. కాబట్టి వారికి ఏ పని చేసినా మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. వర్గం గుర్రం వర్గం, వీరిది పంచకళ్యాణి గుర్రం వర్గం. అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టరు, కాని పని కూడా చేపించుకునే జాతకం వీరిది. కుంభరాశి వారికి మాత్రం శతభీష నక్షత్రం ఉన్న వారికి శుభయోగం ఉన్నదండి. చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్న పనులు, కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని నెలల నుంచి, కొన్ని వారాల నుంచి ఎన్నోసార్లు మేము చేయమన్న పనులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ మాత్రం పూర్వభద్ర నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు చాలా ఉంటాయండి, జాగ్రత్తగా ఉండాలి. మరి జాతకంలో విష్ణు ఈశ్వర్ బ్రహ్మ వచ్చింది కాబట్టి ఈ ముగ్గురులో మాత్రం బ్రహ్మకైతే మాత్రం డైరెక్ట్ మాత్రం చేయలేం. సూర్యునికి నమస్కారం చేస్తే బ్రహ్మకు చేసినట్టే. విష్ణు ఈశ్వరుడికి మాత్రం పగలు విష్ణుకు, ఉదయం విష్ణుమూర్తికి, రాత్రిపూట ఈశ్వరునికి తప్పకుండా మాత్రం ధ్యానం చేయాలి లేదా పూజ చేయాలి, మాల వేసుకోవాలండి. ఇది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళది, వీలైతే 41 రోజు కానీ లేదా మాత్రం 21 రోజు కానీ, 42 రోజులు మండలం రోజులు కానీ అర్ధమండలం రోజులు కానీ. వారి జాతకంలో వారంలో చూడాలంటే మాత్రం అన్ని వారాలు మంచిగా ఉన్నాయి, ఒక శనివారం మంచిది కాదండి. శనివారం విషయంలో మాత్రం ఒకవేళ ఏమైనా పనులు చేయాల్సి వస్తే మాత్రం తెల్లారుదామనే చేయాలి, లేదా మాత్రం సాయంత్రం గోధుమలి వేళ అంటారు. గోధుమలి వేళ అంటే గోలు వెళ్ళే వేళ, ఉదయం పూట సూర్యుడు ఉదయించే పూట, మళ్ళా సూర్యుడు వెళ్ళిపోయే టైం సాయంత్రం టైంలో, ఆ టైంలో మాత్రం ఏదైనా పని ప్రారంభిస్తే అయ్యే అవకాశాలు ఉన్నాయండి. అంశబలం మంచిగా ఉంది. రాజకీయ రంగం ఉన్న వారికి మాత్రం చాలా వరకు ఇబ్బందులు ఉంటాయండి. విద్యార్థులకు మాత్రం అధికమైన ఒత్తిడి ఉంటుంది. లాస్ట్ టైంలో మాత్రం గట్టెక్కే అవకాశం ఉన్నది. చాలా ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఎంత ధైర్యం ఉన్నా విద్యార్థులకు మాత్రం శని ఇబ్బందులు పెడతారు. కానీ పెట్టినా కానీ లాస్ట్ టైంలో మాత్రం గట్టెక్కే అవకాశం ఉన్నది. కానీ ఇంకోటి వ్యాపారస్తులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. కానీ ముఖ్యంగా ఫైనాన్స్ రంగం నడిచే వారికి చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. ఒక టైంలో రాజులా ఉన్నవారు కూడా బంటులా అయ్యే ఛాన్స్ ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఫైనాన్స్ రంగంలో నడిచే వారికి. విదేశానం యోగం చేసే వారికి మాత్రం కలిసి వస్తుంది. కానీ వాహన విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వాహన విషయంలో కొనే విషయంలో మాత్రం 2 చక్రాలు 4 చక్రాలు కలిసి వస్తుందండి, 3 చక్రాలు మాత్రం కలిసి రాదు. అంశబలం మంచిగుంది. కుటుంబ సమస్యలు చాలా వరకు పీకల దాకా వస్తాయి, వచ్చినా కానీ మాత్రం తొలగిపోయే అవకాశం ఉన్నదండి. కానీ మీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఈశ్వరునికి మాత్రం రుద్రాభిషేకం చేయించాలి. విష్ణుకు ఈశ్వరుడు అభిషేక ప్రియుడు, రుద్రాభిషేకం చేయాలి. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి మాత్రం ఆయనకు అర్చన చేయించాలి. మీకు శుభమయ్యే అవకాశం ఉందండి, అనుకున్న పని జరిగే అవకాశం ఉన్నదండి. శుభం భూయత్, ఇది చూసి పాటించండి.